नमस्कार अंतरंगम कार्यक्रम की स्वागत मंची व्यक्तित्व लेने स्ने कंटे चक्कने गुणवंतुडैन शत्रुवे मेलु अंटार कदा अवुनु मन स्नेहितुलंदरू मंचिवाळ्ळै उंडारनि लेदु अयिते स्नेहितुडु मंचिवाडु कादनि अतनु मनस्फूर्तिगा मन मेलु कोरुकोवडं लेदनि तेलुसुकोवडं कष्टमे ఎందుకంటే మన స్నేహితులకు మనపై ఏష ఉన్నా దానిని బయటకు కనిపించనీయరు మరి మనం స్నేహితులు అనుకున్నవారు మన మేలు కోరడం లేదని మనకు మంచి జరిగితే అసూయ పడుతున్నారని తెలిసినప్పుడు చాలా బాధగా ఉంటుంది వారిని దూరం పెట్టలేక దగ్గరగా ఉండలేక సతమతమవుతాం మరి మనకు నచ్చని స్నేహితునితో లేదా స్నేహితురాలితో లేదా మరే బంధంలో ఉన్న నచ్చని వ్యక్తితో అయినా దూరంగా ఉండడం ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం అలాగే ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలను సైతం ఇప్పుడు చూద్దాం మనం చాలా మంచివాళ్ళు అనుకున్న వ్యక్తులు ఎవరైనా మన గురించి చెడ్డగా మాట్లాడినా ఇతరుల ముందు మనల్ని చులకన చేసినా మనసుకి పెద్ద గాయమే అవుతుంది ఎందుకంటే మన నమ్మకం దెబ్బతినడం మనం సహించలేం మనుషులు మనకు బాగా దగ్గరైన కొద్దీ వారికి మనల్ని గాయపరిచే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది పైగా నమ్మిన వారే అలా చేసినప్పుడు ఇతరులకు ఆ బాధని చెప్పుకొని ఉపశమనం పొందడం కూడా కష్టంగానే ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా హాని చేసే స్నేహితులను సన్నిహితులను గుర్తించడము వారిని దూరం పెట్టడము రెండు కష్టమే మరి ఈ రెండు ఎలా సాధ్యమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒక వ్యక్తితో మనకు స్నేహం కుదిరితే అతడు లేదే ఆమె అన్ని విధాలుగా మంచివాళ్ళలాగే కనబడతారు వారు ఏం చేసినా మనకు కరెక్ట్ గానే అనిపిస్తుంది అలాంటప్పుడు ఆ స్నేహితులు మన శ్రేయోభిలాషులు కాదని ఎలా తెలుసుకోవాలి సాధారణంగా స్నేహితులనేవారు మన జీవితంలో ఏదైనా మంచి జరిగితే సంతోషిస్తుంటారు అలా కాకుండా మనకేదైనా విజయం లభించినప్పుడు మన ఆనందాన్ని పంచుకోకుండా మన విజయంపై విమర్శలు చేస్తున్నారంటే వారు టాక్సిక్ ఫ్రెండ్ కిందే లెక్క స్నేహితులతో ఎక్కువ తక్కువలు ఉండవు కానీ విషపూరితమైన మనస్తత్వం ఉన్న స్నేహితుడు ఎప్పుడూ తన గురించే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు తప్ప తన మిత్రుని గొప్పదనం పట్టించుకోడు అది మనకు అర్థమవుతున్నా మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాం మంచి స్నేహితులు మనపై ఆంక్షలు విధించాలని మనల్ని తమ అదుపులో ఉంచుకోవాలని అనుకోరు ఇరువురు వ్యక్తులు స్నేహం చేస్తున్నప్పుడు వారి మధ్య ఏవైనా గొడవలు మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎప్పుడు ఒకరిదే తప్పు అవదు కదా కానీ ఇలా అంటప్పుడు ఎప్పుడు మనమే రాజీపడి క్షమాపణ అడగాల్సి వస్తుంటే మనం మిత్రుడు అనుకుంటున్న వ్యక్తి సరైన వాడు కాదని అర్థం చేసుకోవాలి స్నేహితులు అనే పేరు పెట్టుకొని కొంతమంది మన చుట్టూ చేరుతూ ఉంటారు వాళ్ళ ఒకటే ఒక ఇంటెన్షన్ ఏముంటుంది అని అంటే మనని కిందికి లాగడం మనని మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడము మన గురించి తక్కువ చేసి మాట్లాడడము ఆర్ అది వాళ్ళ పర్సనాలిటీలోనే పార్ట్ అయి ఉండొచ్చు లేకపోతే మన మీద స్పెసిఫిక్గా టార్గెట్ అన్నా చేస్తుండొచ్చు కొంతమంది అలా ఎందుకు చేస్తారు అని అంటే కొంతమందికి అదొక సరదా ఇంకొకరిని టార్గెట్ చేయడం కొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళ పర్సనాలిటీలోనే అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఇలాగే చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తూ ఉంటారు అని అంటే వాళ్ళకి వాళ్ళ లోపలనే ఇన్సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఆ ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇంకొకరి కంటే బెటర్ అనుకోవాలి అని అంటే ఇంకొకరిని డౌన్ చేస్తేనే నాకు నేను బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టూ వేరే వాళ్ళ చుట్టుపక్కల చేరినప్పుడు వాళ్ళని కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు లేకపోతే మనకి సపోర్ట్ చేయకుండా మన వెనకాల గోతులు తవ్వి వేరే వాళ్ళతోటి మనం చేసే ఇనిషియేటివ్ ఫెయిల్ అయ్యేలాగా ఎవరు టర్న్అప్ అవ్వకుండా రెస్పాన్స్ ఇవ్వకుండా చేయడము ఇట్లా పక్కనే ఉండి మన చుట్టూ గోతులు తవ్వుతూ ఉంటారన్నమాట సో వీళ్ళ లాంటి వల్ల మన కాన్ఫిడెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది మనం అవకాశాలు చేజార్చుకునే అవకాశం ఉంది అండ్ ఓవరాల్ మన ఏదైతే మన కాన్ఫిడెన్స్ ఉంటుందో మన లైఫ్లో మనం ముందుకు పడాలి అనే ఒక దృక్పథం అనేది ఉంటుందో అది సన్నగిల్లి మనం కొద్దిగా నిరాశ పడే అవకాశం అనేది చాలా ఉంటుంది అండ్ ఒక జనరల్లీ ఒక మీరు అబ్జర్వ్ చేస్తే హేళన చేయడము జోక్స్ వేయడము మనం చేసే ప్రయత్నాల మీద నీళ్లు పోయడం అనేది వీళ్ళ జనరల్ హ్యాబిట్స్లో ఉంటాయి సో అలాంటివి అబ్జర్వ్ చేయంగానే ఇలాంటి వాళ్ళని మనం నోట్ చేసుకోవాలి
నిజమైన స్నేహితుల మధ్య గొడవలు ఉంటే కూర్చుని పరిష్కరించుకుంటే సరిపోతుంది. స్నేహాన్ని కాపాడుకోవాలనుకుంటే అలాగే చేస్తారు ఎవరైనా. మీ స్నేహితునిలో నిజాయితీ, స్వచ్ఛత లేవని తెలిసినప్పుడు అతనితో లేదా ఆమెతో మీ మనసులోని భావాలను స్పష్టంగా చెప్పడం మంచిది. వాళ్ళు స్నేహితులుగా చేయాల్సినవి చేయడం లేదని, చేయకూడనివి చేస్తున్నారని వారికి అర్థం కావాలి. ఇలా మాట్లాడేటప్పుడు వారి చర్యలను గురించి కంటే మీ మనసులోని బాధని ఎక్కువగా వ్యక్తం చేయడం మంచిది. ఎంతగా మాట్లాడినా మీ స్నేహితుడు అర్థం చేసుకోలేకపోతే అతనికి లేదా ఆమెకు దూరంగా ఉండడం మంచిది. అయితే అలా మనసుకు దగ్గరైన వ్యక్తిని దూరంగా పెట్టడం కష్టంగానే ఉంటుంది. దుఃఖం, విచారం, అన్నీ కోల్పోయిన భావన వంటివి కలుగుతాయి. అలాంటి భావోద్వేగాలను అడ్డుకోకుండా వాటన్నింటినీ ఆమోదించాలి. అప్పుడే ముందడుగు వేయడం సాధ్యమవుతుంది. మన స్నేహితుడికి టాక్సిక్ మనస్తత్వం ఉంది అని మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి అంటే మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే వీళ్ళని లైఫ్ నుండి బహిష్కరించడమా, లేకపోతే వీళ్ళ మన చుట్టూ మనం ఒక కోట అమర్చుకోవడమా, అది ఒక్కొక్క వ్యక్తి తన పర్సనల్ డెసిషన్ అనేది తీసుకోవాలి. ఈ వ్యక్తి మీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది చూసుకోండి. ఒకవేళ ఆ వ్యక్తికి అంత ఇంపార్టెన్స్ లేకపోతే ఖచ్చితంగా అతన్ని బయటికి పంపించడమే బెటర్. లేదు, ఈ వ్యక్తి మన కుటుంబీకులు కావచ్చు, మన బాగా తెలిసిన చుట్టాలు అవ్వచ్చు, సో వాళ్ళని మనం బయటికి పంపించలేము. సో ఖచ్చితంగా వాళ్ళు మన లైఫ్లో కంటిన్యూ అవుతూనే ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు మనల్ని కిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే, వాళ్ళు ఎప్పుడైతే మీ మీద అవహేళన అనేది మొదలు పెడతారో, వారు జోక్స్ వేయడం మొదలు పెడతారో, మీరు కూడా వాళ్ళ మీద జోక్స్ వేయడం మొదలు పెట్టండి. ఒక 2 సార్లు వాళ్ళ మెడిసిన్ వాళ్ళకి టేస్ట్ చూపిస్తే కొంచెం స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదొక ఆప్షన్ మనకి. రెండో ఆప్షన్ వచ్చేసి వీళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయాలనుకుంటున్న పనులను ఆల్రెడీ నీళ్లు కొట్టే ముందే మీరే చుట్టుపక్కలకి వెళ్ళి వీళ్ళ గురించి, వీళ్ళ వ్యక్తిత్వం గురించి ప్రచారం చేయండి. ఈ మనిషి వస్తాడు, ఈయన దేనికైనా నో అనే చెప్తాడు, సో ఆయన చెప్పిన మాటలు మీరు పట్టించుకోవద్దు అని మీరే వాళ్ళ గురించి ముందు ప్రచారం చేసుకొని పెట్టండి. సో దానివల్ల మీకు కలిగే నష్టం అనేది తగ్గే అవకాశం ఉంది. సో ఇలా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మీ చుట్టూ ఒక కోటని కట్టుకోండి, వాళ్ళ ప్రభావం అనేది మీ మీద పడకుండా. మనం బాగా ఇష్టపడిన, నమ్మిన వ్యక్తులను దూరం చేసుకోవాల్సి వస్తే బాధగా అనిపిస్తుంది. ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మినప్పటి జ్ఞాపకాలు, ఆనందాలు మనలో సజీవంగా ఉండడం వలన అవన్నీ తిరిగి మనం పొందలేమనే బాధ బాగా వేధిస్తుంది. ఇలాంటప్పుడు ఆ వ్యక్తితో కలిసి గడిపిన రోజులను, మంచి జ్ఞాపకాలనే కాకుండా విడిపోకపోతే కలిగే నష్టాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే పాత జ్ఞాపకాల నుండి బయటపడడం సాధ్యమవుతుంది. ఈ అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రేయోభిలాషి కాని స్నేహితుడిని దూరంగా ఉంచాక మనసుని కుదుటపరుచుకోవడం కష్టంగానే అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కుటుంబ సభ్యులు, ఇతర స్నేహితుల సహకారం తీసుకోవాలి. అలాగే విడిపోయిన మిత్రుని పేరు మీద ఒక లేఖని రాయాలి. దాన్ని అతనికి లేదా ఆమెకు పంపకుండా చించేయాలి. దీనివల్ల ఆ వ్యక్తికి సంబంధించిన ఏవైనా చెడు ఫీలింగ్స్ ఉంటే అతడితో మాట్లాడకుండానే వాటిని తొలగించుకోవచ్చు. మనస్ఫూర్తిగా ఇష్టపడిన స్నేహితునితో విడిపోయిన తర్వాత జీవితం ఇంతకు ముందులా అనిపించకపోవచ్చు. అయితే కాలంతో పాటు ఈ గాయాలన్నీ మానతాయి. మీపై మీకు నమ్మకం, ప్రేమ పెరుగుతాయి. ఈ బాధ నుండి తమకు తాముగా బయటపడలేని వారు మానసిక నిపుణులను సంప్రదించవచ్చు. ఒకవేళ ఈ స్నేహితుడు మీ శ్రేయోభిలాషి కాదని తెలుసుకున్న తర్వాత మీరు వాళ్ళని మీ లైఫ్లో నుండి బయటికి పంపించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఒకవేళ మీరు భావోద్వేగాలకు గురవుతున్నట్టయితే దాని అర్థం ఏంటంటే మీరు ఈ వ్యక్తి మీద ఎమోషన్స్ అనేవి బిల్డ్ చేసుకున్నారు. ఎందుకు మనం ఎమోషన్స్ అనేవి బిల్డ్ చేసుకుంటాం ఏ మనిషి మీద అన్న అంటే, మనం ట్రస్ట్ చేస్తాం కాబట్టి. మనం ట్రస్ట్ చేసి మనం ఆ ఎమోషనల్ క్లోజ్నెస్ అనేది డెవలప్ చేసుకుంటాం కాబట్టి ఆ ఎమోషన్స్ ఆర్ స్ట్రింగ్స్ అనేవి అటాచ్ అవుతాయి వేరే మనిషితోటి. అలా స్ట్రింగ్స్ అటాచ్ అయినప్పుడు ఒకరిని మన లైఫ్లో నుండి బహిష్కరించాల్సి వస్తే ఖచ్చితంగా కొన్ని భావోద్వేగాలు అనేవి, కొంచెం గిల్ట్ రావచ్చు, రిగ్రెట్ రావచ్చు, అంటే నేను చేస్తుంది కరెక్టేనా అని మీ మీద మీకే డౌట్ రావచ్చు. సో ఇలాంటి రకరకాల భావోద్వేగాలను మీరు గురయ్యే అవకాశం ఉంది. సో ఒక వ్యక్తిని కోల్పోవడం వల్ల మీరు ఆ మూమెంట్లో అనుకున్నంత లాస్కి ఏమి గురవ్వరు. ఈ ప్రపంచంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు, చాలామంది కొత్త వ్యక్తులతోటి మీరు మీ స్నేహాన్ని
చిగురించుకోవచ్చు. ఆ ఫీలింగ్ని ఒక్కసారి మీరు పక్కన పెట్టి ఈ వ్యక్తిని కొంచెం దారి మళ్ళిస్తే మీ లైఫ్లో నుండి, అండ్ దారి మళ్ళించడానికి కూడా డైరెక్ట్గా మీరు వాళ్ళని కన్ఫరెంట్ చేసి ఇంకా నేను నీతో మాట్లాడను అని చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు వేరే యాక్టివిటీస్ తోటి బిజీ అయిపోయినట్టు, వేరే మీటింగ్స్లో బిజీ అయిపోయినట్టు మెల్లమెల్లగా 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 అలా తప్పిస్తూ ఉండండి. అలా తప్పిస్తున్న కొద్దీ మీరే మీ కొత్త మిత్రులు అవుతున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. కొత్త స్నేహాలు చిగురిస్తాయి మీ లైఫ్లో, అండ్ ఈ టాక్సిసిటీ అనే దాని నుండి మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది. అమ్మ నాన్నలా స్నేహితుడు స్నేహితురాలు అనే పదాలు సైతం పూర్తిగా పాజిటివ్ భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. ఇలాంటి వారి నుండి మనం ప్రేమని ఆప్యాయతని మన మేలు కోరే మంచితనాన్ని మాత్రమే ఆశిస్తుంటాం. అందుకు విరుద్ధంగా జరిగితే వారు చేసిన హాని కంటే వారు మన నమ్మకాన్ని వమ్ము చేశారనే బాధే ఎక్కువగా ఉంటుంది. మన ఆలోచనలు భావాలు కరెక్ట్ కాదంటే ఒప్పుకోగలం, కానీ ఒక మనిషితో ముడిపడి ఉన్న భావోద్వేగాలను మార్చాలంటే చాలా కష్టం. అయినా సరే వాస్తవ దృక్పథంతో ఆలోచించి హాని చేసే తత్వం ఉన్న మిత్రుడిని దూరంగా ఉంచడం చాలా అవసరం. ప్రతి ఒక్కరికి ఏవో ఒక రకం పాటలు సంగీతం నచ్చుతూ ఉంటాయి కదా. తీయని కమ్మని పాటలే కాదు, భూమి ఆకాశాలు దద్దరిల్లేలా గావు కేకుల్లా ఉండే పాటలు సంగీతమే. టినా టర్నర్ అనే ప్రసిద్ధ గాయని పాడే పాటలను ఇంగ్లాండ్లోని ఓ విమానాశ్రయంలో పక్షులను తరిమేందుకు ఉపయోగిస్తారట. ఆమె పాట వింటే చాలు, పక్షులు ముఖ్యంగా కాకులు హడలిపోయి పారిపోతాయట. సంగీతం గురించి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో వినబడుతుంటాయి. ఇక సంగీతానికి మన మానసిక ఆరోగ్యానికి ఉన్న అనుబంధం గురించి అయితే ఎప్పటికప్పుడు నూతన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మనం సంగీతం మన మానసిక శారీరక ఆరోగ్యాలపై చూపించే ప్రభావాన్ని తెలిపే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, శ్రీహరి గారు ఇలా అడుగుతున్నారండి, మా అబ్బాయి వయసు 24 ఏళ్ళు, వాడికి ఎందుకో చిన్నప్పటి నుండి చదువు అంటే ఇష్టం లేదు. మా బలవంతం పైన డిగ్రీ వరకు చదివాడు, అయితే ఇప్పుడు ఏదైనా ఉద్యోగం చూసుకోమంటే నాకు ఇష్టం లేదంటున్నాడు. 2 ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. ఆ సమయంలో తనకు బాగా భయం వేసి చెమటలు పట్టేశాయని, గుండె దడగా అనిపించిందని, ఇంటర్వ్యూలో ఏమడుగుతున్నారో కూడా తనకు అర్థం కాలేదని అంటున్నాడు. ఇంకోసారి ఇంటర్వ్యూకి వెళ్ళమంటే ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నాడు. దయచేసి మా బాబులో ఈ భయం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. శ్రీహరి గారు, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీ పిల్లాడికి చిన్నప్పటి నుంచి మీరు తోసుకుంటూ వచ్చారు, చదువు మీద ప్రెషర్ పెట్టి సంహౌ అతని చేత డిగ్రీ ఖతం చేయించారనేది అర్థమవుతుంది. కాకపోతే ఎప్పుడైనా సరే అతనికి చిన్నప్పటి నుంచి అసలు చదువులో ప్రాబ్లం ఏంటి, ఎందుకు చదవలేకపోతున్నాడు, అందరిలాగా ఎందుకు తన ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాడు అనే దానికి ఎప్పుడైనా ఒకసారి ఆలోచించి ఇవాల్యుయేషన్ చేయించారా? అతనికి చదువు దగ్గర ప్రాబ్లం ఏమన్నా ఉందా, అర్థం కావడం దగ్గర కానీ, లేకపోతే కొన్నిసార్లు చదువులో ప్రాబ్లమ్స్ అనేవి కాంప్లెక్సిటీ పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. అంటే చిన్న క్లాసుల్లో అంత పెద్ద తేడా కనిపించకపోయినా పెద్ద క్లాసులకి వెళ్ళేటప్పటికి ఒక కాంప్లెక్స్ థింకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, కాన్సెప్ట్ ఫార్మేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఇవి హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ అని అంటాం. ఇది కొంతమందిలో ల్యాకింగ్ అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు మనం ప్రెషర్ పెట్టినప్పుడల్లా వాళ్ళు బాగా టెన్షన్కి గురై యాంగ్జైటీ అవాయిడెన్స్ అంటే ఇదర్ నేను చేయలేను అని ఒక న్యూనత భావంలోకి వెళ్ళిపోతారు, లేదంటే కనుక నా వల్ల కాదు నేను అసలు వెళ్ళనే వెళ్ళను అనేసి ఒక తిరస్కారం పరిస్థితిలోకి వస్తారు. సో అటు యాంగ్జైటీ కానీ ఇటు ఫోబియా కానీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో అలా మీ అబ్బాయిలో ఇప్పుడు ప్రస్తుతానికి నాకు కనిపిస్తున్నంతవరకు ఒక యాంగ్జైటీ అనేది స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూ అన్న, ఒక పరీక్ష అన్న, ఒక పరిస్థితిలో ఎక్కడైతే నన్ను టెస్ట్ చేస్తారు అన్న పరిస్థితికి యాంగ్జైటీ అనేది చాలా సిగ్నిఫికెంట్గా డెవలప్ అయింది. ఇది ఒక మానసిక ప్రాబ్లం కింద లెక్క పట్టాలి మనం. సో ఫస్ట్ మీరు వెళ్ళి అసలు ఒకసారి మీ అబ్బాయిలో చదువు దగ్గర కానీ ఈ యాంగ్జైటీ న్యూనత భావం ఉండడానికి కానీ కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఒకసారి సైకియాట్రిస్ట్ని వెళ్ళి ఇవాల్యుయేట్ చేయిస్తే కనుక ఆ అబ్బాయికి ఏదైనా ఇవాల్యుయేషన్స్ చేయించాలా, టెస్టులు చేయించాలా తెలుసుకుని, ఏదైనా యాంగ్జైటీకి మెడిసిన్స్ వాడాలా చూసుకుని, దాన్ని బట్టి కౌన్సిలింగ్ మెడిసిన్ డిసైడ్ చేయొచ్చండి. డాక్టర్ గారు, నాగమణి గారు ఇలా అడుగుతున్నారండి, నేను హౌస్ వైఫ్ని, 6 నెలల క్రితం వరకు మా అత్త మామలతో కలిసి ఉండేవాళ్ళం, ఇప్పుడు వేరుగా ఉంటున్నాం. మా అత్తగారు నేను పనిచేసిన వంకలు పెడుతుండేది, ఆమెతో గొడవల వల్లనే వేరు పడాల్సి వచ్చింది. ఆమె తిడుతుందనే భయంతో పనులను చాలా శ్రద్ధగా భయపడుతూ చేసేదాన్ని. అయితే ఇప్పుడు ఆమె నాతో లేకపోయినా ఏ పని చేసినా సరిగ్గా చేయలేదేమో అనే భయం వేస్తుంది.
ఇంట్లో వస్తువులను కూరగాయలను చాలాసార్లు కడుగుతున్నాను. రోజంతా చేతులు కడుక్కోవాలనిపిస్తుంది. అలా కడగకపోతే ఏమవుతుందో అనే భయం వేస్తోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. చూడండి అమ్మ నాగమణి గారు, మీరు చెప్పే సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓసీడీ అనే జబ్బుకు సంబంధించిన లక్షణాలు అమ్మ. యూజువల్గా ఏదో ఒక కారణంతో స్టార్ట్ అయినా సరే ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఏదైతే ఉందో ఇందులో ఆబ్సెషన్ అంటే ఒకటే ఆలోచన పదే పదే మైండ్కి రావడం, అది ఎంత పనికిమాలిన ఆలోచన అది సరైన ఆలోచన కాదు అని తెలిసినా సరే దాన్ని ఆపుకోలేకపోవడం, అది ఆపుకోలేకపోగా దాని కంట్రోల్ అనేది తప్పడం మూలాన గాబరా అనేది పెరుగుతూ ఉంటుంది. నాకు తెలుసు, నేను కడిగాను, ఇంతకుముందే కడిగాను, మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. కానీ మైండ్లో నువ్వు సరిగా కడిగావా, నీకు ఇంకా పూర్తిగా పోయిందా, ఇంకా అక్కడ మురికి మిగిలిపోయిందేమో, ఇక్కడ మురికి మిగిలిపోయిందేమో, ఇలాంటి డౌట్స్ అనేవి మళ్ళీ మళ్ళీ మైండ్లోకి అదే ఆలోచన పదే పదే రావడం మూలాన గాబరా పెరగడం మూలాన ఆ గాబరాని తట్టుకోవడానికి చేసే పని ఏదైతే ఉందో దాన్ని కంపల్షన్ అంటాం. అంటే రిపీటెడ్గా వాష్ చేయడం కానీ, చెక్ చేయడం కానీ, కడిగి సరిగ్గా ఉందా లేదా అని తడిచి తడిచి చూసుకోవడం కానీ, డోర్ లాకులు చెక్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కంపల్షన్స్ అంటాం. సో ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది బ్రెయిన్లో నరాల్లో కొంచెం కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల, సెరటోనిన్ అనే ఒక కెమికల్ తక్కువ అవడం వల్ల వస్తుంది. దాన్ని సరిచేయడానికి మెడిసిన్స్, కౌన్సిలింగ్ రెండు విధాలుగా వాడితే కనుక డెఫినెట్గా ఈ జబ్బు నుంచి బయటపడవచ్చు. మీరు తక్షణం సైకియాట్రిస్ట్ని కలిస్తే బాగుంటుంది. సంగీతం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మనం వినే సంగీతం మన రక్తపోటుపై ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనల్లో తేలింది. అలాగే మనం వింటున్న పాటల్లోని లయని బట్టి మన గుండె కొట్టుకునే తీరులో మార్పులు వస్తాయనడానికి కూడా ఆధారాలున్నాయి. సంగీతంలోని వేగాన్ని బట్టి గుండె కొట్టుకునే వేగం పెరగడం లేదా చక్కని విశ్రాంతి పొందడం ఉంటుందట. పాప్, రాక్ సంగీతాలు విన్నప్పుడు మనలో క్రీడలకు సంబంధించిన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయట. బాగా ఎక్కువ శబ్దాలతో కూడిన పాటలు విన్నప్పుడు మనలో దాహం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సంగీతం మన మెదడు పైన చాలా సానుకూల ప్రభావం చూపుతుందని, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో రుజువైంది. సంగీతం మన మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పుకుంటున్నాం కదా, సంగీతం విన్నప్పుడు మన మెదడులో కదలికలు, జ్ఞాపక శక్తి, మానసిక స్థితులను నిర్దేశించే భాగాలు ప్రభావితం అవుతాయి. అందుకే సంగీతం వలన ఒత్తిడి, ఆందోళన, నొప్పి తగ్గుతాయి. జ్ఞాపక శక్తి, తార్కికంగా ఆలోచించే గుణం పెరుగుతాయి. అలాగే నిద్ర బాగా పడుతుంది. శరీరాన్ని దృఢంగా ఉంచుకునేందుకు వ్యాయామం ఎలాగైతే చేస్తామో అలాగే మెదడు శక్తిమంతంగా ఉండాలంటే సంగీతం వినాలని మానసిక నిపుణులు అంటున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు అంతరంగంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, రమాదేవి గారు ఇలా అడుగుతున్నారండి, నా పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది, మాది పెద్దలు కుదుర్చిన పెళ్ళి, నేను నల్లగా పొట్టిగా ఉంటాను, మా వారు చాలా అందంగా ఉంటారు, ఆయన నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు, ఆ విషయం నాతో చెప్పారు, నన్ను తనతో పాటు బయటకు ఎక్కడికి తీసుకుని వెళ్లరు, మేము ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కలిసి బయటకు వెళ్ళలేదు, ఇద్దరం కలిసి బయటికి వెళ్లాల్సి వస్తే విడివిడిగానే వెళతాం, తన ప్రవర్తన వలన చాలా బాధపడుతున్నాను, చాలా అవమానంగా అనిపిస్తోంది, కౌన్సిలింగ్తో మా వారు మారతారా అని అడుగుతున్నారు. రమాదేవి గారు, ఇక్కడ వాస్తవంగా జరిగేటటువంటి ఒక అంశం ఏంటంటే కనుక, అతను ఈ 5 సంవత్సరాల్లో మీతో కలివిడిగా లేకపోవటం, బయటకు వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళలేకపోవటం అనేది మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా అనుకుందాం. మీరు ఇది పదే పదే నేను ఇలా ఉన్నాను కాబట్టి, ఇలా ఉన్నాను కాబట్టి, ఇలా ఉన్నాను కాబట్టి అని మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ బాధపట్టుకుంటూ ఉంటే కనుక ఇంకా మీరు డేలా పడిపోతారు, మీలో కాన్ఫిడెన్స్ అన్నది తగ్గిపోతుంది, మీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, మీరు వేరే అంశాల్లో కూడా డిటీరియరేట్ అయిపోతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు ఒక నమ్మకం పెట్టుకోండి, ఇది కారణం కాకపోవచ్చు అనేటటువంటి ఆలోచనలో ఒక స్థైర్యాన్ని తెచ్చుకోండి. ఇంకా ఏమన్నా ఎరీనాస్ ఉంటే కనుక, ఇంకా ఏమైనా స్పెసిఫిక్, ఈ అందము, హైటు, వెయిటు అనేటటువంటి సబ్జెక్ట్స్ కాకుండా ఇంకా ఏమైనా స్పెసిఫిక్ ఏరియాస్లో రమాదేవి గారు మీరు ఏమైనా మీ స్పెసిఫిక్ టాలెంట్ అండ్ స్కిల్, మీ చదువురీత్యా అవనండి, ఇంకో విధంగా అవనండి, ఏమైనా చూపెట్టగలిగి దాని ద్వారా మీ హస్బెండ్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఈ మాట అన్నాను, మీరు ఒకే ఏరియాలో ఆగిపోయారు,
ఒక మనిషి అందము హైటు వెయిట్ అనేటటువంటిది కేవలం ఒక ఫిజికల్ యాట్రిబ్యూట్స్ మాత్రమే. మనం చూడవలసింది ఏంటంటే మెంటల్ యాట్రిబ్యూట్స్, సైకలాజికల్ యాట్రిబ్యూట్స్, అచీవ్మెంట్స్, కెరియర్, అకాడమిక్స్, ఇలాంటి ఆస్పెక్ట్స్కి కూడా మనుషులు ఆకర్షితులు అవుతారు, అట్రాక్ట్ అవుతారు, గౌరవం పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది అనే అంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలివేట్ చేసుకోవడానికి, అతనికి మీ గురించి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి కూడా కౌన్సిలింగ్, మెరైటల్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రామాదేవి గారు, డాక్టర్ గారు, జగదీష్ గారు ఇలా అడుగుతున్నారండి, నా పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది, పిల్లలు లేరు, నా భార్యకు కోపం పంతం చాలా ఎక్కువ, పెళ్ళైన 6 నెలలకే ఒకసారి నా పైన కోపంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది, అప్పుడే మా అమ్మ నాన్న మమ్మల్ని వేరు కాపురం పెట్టేశారు, ఆమె కారణంగానే నాకు ఆల్కహాల్ అలవాటైంది, తనకి అసలు ఎవరూ నచ్చరు, అందరికీ వంకలు పెడుతుంది, తనని ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేదు, తనకి కోపం వస్తే మళ్ళీ ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయం భయంగా బతకాల్సి వస్తోంది, నా భార్య వలన నేను నా బంధువులందరికీ దూరం అయిపోయాను, ఆమెని భరించడం కష్టంగా ఉంది, విడాకులు ఇద్దామంటే అసలు ఆ మాట వినగానే ఎలా రియాక్ట్ అవుతుందోనని భయంగా ఉంది, నా భార్యలో మార్పు వచ్చే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. జగదీష్ గారు, మొండిగా వ్యవహరించి కోపాన్ని విపరీతంగా చూపెట్టేటటువంటి ఆడవాళ్ళకి తాగేటటువంటి మగవాళ్ళు నచ్చరు, ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో అదే క్యారెక్టరిస్టిక్స్తో ఆడవాళ్ళు అవనియండి, మగవాళ్ళు అవనియండి, పెళ్లి బంధంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పర్సనాలిటీ మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఏదైతే అడ్జస్ట్ అవుతూ ఉండేటటువంటి తల్లిదండ్రులు సడన్గా ఇక్కడ భర్త రూపాన్ని కనిపించకపోయేటప్పటికీ నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి, అక్కడ ఎలాగైతే నా తల్లిదండ్రులను లోబరుచుకున్నానో, ఎలాగైతే లొంగ తీసుకున్నానో అదేవిధంగా భర్తను కూడా మార్చుకుంటాననేటటువంటి ఒక అనవసరమైనటువంటి పనికిరానటువంటి ఈగో కాన్ఫ్లిక్ట్తో కూడినటువంటి ఒక మనస్తత్వంతో ఈ మ్యారేజ్లో కూడా ఎంటర్ అవుతారు. సో దీనివల్ల చాలా గొడవలు అవుతూ ఉంటాయి, మీరు వేదనకు గురి అవుతూ ఉంటారు, ఎందుకంటే భర్తగా నాదొక చిన్నపాటి పైచేయి ఉండాలి అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈవిడ వ్యవహరించే తీరు శైలి మీ ఈగోని చంపేస్తూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళని మీరేమీ డైవర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరమో లేదంటే అలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, తాగి ఆరోగ్యం పాడు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ప్రధానంగా చేయవలసింది ఏంటంటే ఒక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసి మీ పరిస్థితే బాగాలేనట్టుగా, ఎందుకంటే తనకు బాగాలేదు అంటే కనుక ఇలా స్టబర్న్గా రిజిడ్గా ఉండేటటువంటి వాళ్ళు సైకియాట్రిస్ట్ రూమ్లోకి రావడం చాలా కష్టం. మీ పరిస్థితే బాగాలేదు, నాకేంటో అర్థం కావట్లేదు నా పరిస్థితి, నాతో పాటు తోడుగారా అని చెప్పి జగదీష్ గారు మీ భార్యని మీతో పాటు తీసుకెళ్ళి ఒక సైకియాట్రిస్ట్ ద్వారా మీరిద్దరూ ఇంకా సంతోషంగా హ్యాపీగా ఇండివిజువల్ వ్యక్తిత్వాలు మార్చుకోవటం వల్ల మీరిద్దరూ హ్యాపీగా ఎలా ఉండగలరు అనేది అతని నోటి ద్వారా ఆ అమ్మాయికి వినిపించేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోండి, ఖచ్చితంగా ఇది పెద్ద సమస్య కాదు, దీనికి ఒక పరిష్కారం ఉంది, ఎటొచ్చి కరెక్ట్ తలుపుని మీరు తట్టవలసిన అవసరం ఉంది. సంగీతం మన మనసుపై చూపే ప్రభావాల గురించి చెప్పుకుంటున్నాం కదా, సంగీతం మన శరీరం బరువు తగ్గడంలో ఉపయోగపడుతుందట, ఆశ్చర్యంగా ఉంది కదా. బరువు తగ్గాలని అనుకునేవారు మసక వెలుతుల్లో చాలా మృదువైన సంగీతాన్ని వింటూ ఆహారం తీసుకోవాలట. ఇలా చేయడం వల్ల వారు సాధారణ వాతావరణంలో ఉన్నప్పటికంటే 18% తక్కువ ఆహారం తీసుకుంటారని అధ్యయనాల్లో తేలింది. తక్కువ వెలుతుల్లో మనసుకి హాయినిచ్చే సంగీతం వినడం వల్ల మనసు, శరీరాలు రిలాక్స్ అయ్యి హడావిడిగా కాకుండా నిదానంగా తింటారట. దీనివల్ల సాధారణంగా తినే పరిమాణం కంటే తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇక సంగీతం నొప్పిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పేషెంట్లకు ఆపరేషన్కి ముందు, ఆపరేషన్ చేస్తున్నప్పుడు, తర్వాత సంగీతం వినిపించడం వల్ల వారిలో నొప్పి, ఆందోళన తక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఇది నేటి అంతరంగం కార్యక్రమం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.